Welcome back to my channel. Hello, unnaru andaru baunnara. So, ivala nenu mee andaru ento request chesinatvanti na hair care routine chupinchipothunanu. So, usual ga nenu oiling, shampooing and conditioning ee three steps I use chestanu regular hair care ki. Adento ippudu meeku kuda chusestaru. So, let's get started with the video. So, hair oiling tarvata nenu shampoo chestanu sun silk pink use chesi naaku idi use chestunappati nunchi conditioner avasaram lekunda undi. So idi nijangane hair ni chaala silky ga unchutundi, conditioned ga unchutundi. Meerandaru nannu adugutaru kada live lo mee hair care cheppandi ani. So ide naa hair care secret main ga. దీనికంటే ముందు నేను లారియల్ యూస్ చేసేదాన్ని. సో లారియల్ తర్వాత నాకు సన్ సిల్క్ ద బెస్ట్ అనిపించింది. అనుకోకుండా ఒకరోజు ఇది పిక్ చేశాను, కానీ అప్పటి నుంచి ఇంకా నాకు లారియల్ వాడబుద్దవట్లేదు. సేమ్ లారియల్ ఎలా పనిచేసిందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది, బట్ నేను కండిషనర్ వాడాల్సిన అవసరం అయితే రావట్లేదు. కానీ నేను ఎప్పుడైనా బయటకి ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా వీకెండ్ పార్టీస్కి వెళ్ళాలనుకున్నా, బయటకి మామూలుగా మనకి ఒకేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు మాత్రం నేనేం చేస్తానంటే ఈ లారియల్ స్మూత్ ఇంటెన్స్ సెరమ్ని యూస్ చేస్తాను. మీకు ఇందులో రెండు రకాలు ఉంటాయి, స్ప్లిట్ అండ్ బ్రేకేజ్కి ఒకటి ఉంటుంది వైట్ అండ్ రెడ్ క్యాప్తో, అండ్ ఇది వచ్చేసి స్మూత్ ఇంటెన్స్ ఇన్స్టెంట్ స్మూదింగ్ సెరమ్ అన్నమాట. దీన్ని ఏ విధంగా అప్లై చేయాలంటే
ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకున్నాను కదా, ఇది సెమీగా డ్రై అవ్వాలి, అంటే బాగా తడి ఉండకూడదు బట్ తడి ఉండాలి. సో ఆ ప్యాట్ డ్రై అయిన దాని మీద హెయిర్కి ఎంత కావాలో అంతే తీసుకోండి. చూడండి, నేను ఇంతకన్నా నాకు అవసరం లేదు. సో ఇంచుమించు 1 టేబుల్ స్పూన్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా అప్లై చేస్తానో చూడండి. ఈ స్కాల్ప్కి అస్సలు పెట్టకూడదు, హెయిర్ రూట్స్లో నుంచి ఇక్కడ కదా పెరిగేది. సో అది మనకి తొందరగా కెమికల్స్ అవి ఎక్కువ ఉండిపోయి అక్కడ గ్రోత్ ఆగిపోయి అవి చచ్చిపోతాయి అన్నమాట సెల్స్. కాబట్టి ఇక్కడ నుంచి అంటే మన చెవి కింద భాగం నుంచి ఫింగర్స్తో ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కావాలంటే మీరు 2 పార్టిషన్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా మీరు రన్ చేసుకుంటే ఫింగర్స్ని మీ హెయిర్లోకి ఈజీగా ట్యాంగిల్స్ కూడా పోతాయి. సన్సిల్క్ షాంపూ వల్లే సగం చిక్ అన్నది ఊడిపోతుంది మనకి ఆ సిల్కీనెస్కి. ఈ దీని పేరేంటి, మన లారియల్ యూజ్ చేసాం కదా సిరము, ఇంకా అసలు మీరు దువెన్ కూడా పెట్టక్కర్లేదు. అండ్ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్లో నేను ఊరికే కొంచెం ప్రోడక్ట్ అక్కడక్కడ ఉన్నదంతా నేను పూర్తి పైన ఈ విధంగా అంటున్నాను. చూసారు కదా, నేను దువ్వెన కూడా పెట్టకుండానే. అండ్ మోర్ ఓవర్ మనం తీసుకునే డైట్లో కూడా అది హెల్ప్ అవుతుంది. నాకు కూడా హెయిర్ ఫాల్ అన్నది ఉంటుందండి. చూడండి, మనిషికి మినిమం 100 స్ట్రాండ్స్ అన్నవి డైలీ ఊడుతాయి, 50 to 100. దానికన్నా అధికంగా ఊడినప్పుడు మీరు ఒక మంచి కన్సల్టేషన్ తీసుకోవడం బెస్ట్ డాక్టర్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలాంటి బ్రాడ్ టూత్ ఉన్న టీత్ ఉన్నటువంటి కోంబ్ తీసుకోవాలి. చిక్కు తీసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్న వెంటనే కానీ షాంపూ చేసిన వెంటనే అంటే తడి జుట్టు మీద కానీ దువ్వెను పెట్టద్దు, స్ప్లిట్ ఎండ్స్ బ్రేకేజెస్ వస్తాయి. సో ఇప్పుడు మీకు ఇది చాలా అర్జెంట్ అనుకున్నప్పుడు బ్లో డ్రై అయినా చేసుకోండి. ఫ్యాన్ కింద 10 నిమిషాలు మెత్తటి టవల్తో తుడుచుకున్న తర్వాత అప్పుడు మీరు కోంబ్ పెట్టండి, లేదంటే హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. స్టూడెంట్ లైఫ్లో మనము ఆయిల్ పెట్టుకొని కాలేజ్కి వెళ్ళడానికి చాలా ఇదవుతాం కదా, సిగ్గుపడిపోతాం. నేనేం చేసేదానంటే మాకు సాటర్డే యూనిఫామ్ ఉండేది కాదు, సో 7:00కి కాలేజ్కి బయలుదేరాలి అంటే యాజ్ యూజువల్గా టపటపా నీళ్ళు పోసుకోవడం, షాంపూ అయినా హెయిర్ మీద దువ్వెన పెట్టడం, దానివల్ల అసలు ఇంకా చాలా వాల్యూమ్ ఉండే హెయిర్ పాడైపోయింది. అందుకని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఆ మిస్టేక్ ఎవరూ చేయొద్దు. ఎమర్జెన్సీలో తప్ప ఎమర్జెన్సీ అయినా కూడా బ్లో డ్రై చేసుకొని ఫ్యాన్ కింద, డ్రైయర్స్ ఈ హీట్ ప్రొడ్యూస్ చేసే ఎటువంటి కెమికల్ ఐ మీన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని వాడద్దు, ఎక్కువ కెమికల్స్ని కూడా హెయిర్ మీద పెట్టద్దు. నేను ఈ ప్రోడక్ట్ వెరీ రేర్ అన్నమాట, మంత్లీ 1 వాడతాను, ఎక్కువ వాడను. నెక్స్ట్ వచ్చి నేను చెప్దాం అనుకుంటున్నాను, నేను కొన్నాను, ఇదంతా నాకు సూట్ అవ్వలేదు బట్ మీరు ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. పారాషూట్ కోకోనట్ క్రీమ్ ఆయిల్ ఇది. నేను ఇది ఒక రివ్యూ చూసుకున్నాను, యాక్చువల్గా బాగానే ఉంది. ఫస్ట్ షాంపూ చేసినప్పుడు మీకు ఫస్ట్ టైం యూసేజ్కి దీనికి మీకు అర్థం అవ్వదు, బట్ 2-3 డేస్ తర్వాత ఇది బాగుంటుంది. యాక్చువల్గా ఇదేంటంటే ఆయిలే క్రీమ్ బేస్డ్లో ఉంటుందన్నమాట. మీకు నూనె రాసుకునే టైం లేదు, ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఇది షాంపూలా ఉంటుంది లోపల. ఇది ఏం చేస్తారంటే మీరు హెయిర్ అంతా అప్లై చేసుకుని ఒక 30 మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలి, వాష్ చేసుకుంటే షాంపూ చేసేసుకుంటే అయిపోతుంది. నాకు దాని తర్వాత సిరం రాసుకుంటే కానీ హెయిర్ బాగున్నట్టు లేదు మిగతా షాంపూస్లో లాగా. సో ఈ క్రెమే ఆయిల్ నేను జనరల్గా చెప్తున్నాను, కానీ కొంతమందికి ఇది బాగుందని రివ్యూస్ ఉన్నాయి, మీకు నచ్చితే మీరు యూజ్ చేయొచ్చు. ఇది కావాలంటే ఒకసారి రివ్యూ చేయమన్నా నేను రివ్యూ చేస్తాను. సో ఇది నా బేసిక్ ప్రోడక్ట్స్, అంటే మెయిన్గా వాడేవి సన్సిల్క్ షాంపూ అండ్ లారియల్ సిరం. ఈ సిరం ప్లేస్లో మీరు లివాన్ కండిషనర్, సన్సిల్క్ ఐ మీన్ సిల్క్ అండ్ షైన్ కండిషనర్, కండిషనర్ అంటే సిరమ్స్ అన్నమాట ఆ రెండు మీరు యూజ్ చేయొచ్చు.
సో నేను మీకు ఇది ఆరిన తర్వాత నేను కోమ్ చేస్తే ఎలా ఉంటుందో కూడా అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో చూడండి, కొంచెం డ్రై అయిన తర్వాత హెయిర్ కోమ్ పెడితే మీరు మాత్రం తడిగా ఉన్నప్పుడు యూస్ చేయొద్దు, నిజంగా మీకు రిజల్ట్స్ బాగుంటాయి. సో ఇది నా బేసిక్ హెయిర్ కేర్. ఇంకా నేను హెయిర్కి ఏం జాగ్రత్తలు తీసుకుంటాను అన్నది సెపరేట్గా ఒక వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్ వీడియో ఇది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.